హలో వ్యూవర్స్, ఇవాళ న్యూస్ పేపర్ ఎనాలిసిస్కి స్వాగతం. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు, సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనము సాక్షి హెడ్లైన్స్ కనుక మనం చూసుకుంటే, సో ఇక్కడ మనం చూడొచ్చు, గూండా రాజ్ రాజకీయ కక్షతో పలనాడు వైఎస్ఆర్సిపి కార్యకర్త దారుణ హత్య, వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి, నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు, వందల మంది జనసందోహం సమక్షంలో పాశవిక ఘటన, వినుకొండలోనే ఎస్పీ భారీగా పోలీసులు అయినా నిర్భయంగా హత్య, పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని ప్రకటించిన కొత్త ఎస్పీ, ఘోరం దారుణం అత్యంత దుర్మార్గం, మాటలకందని మహాకౌర్యం, నారావారి ఏలుబడిలో నరసారాన ఉన్మాదాన్ని నరనరాన్న ఉన్మాదాన్ని నింపుకున్నట్లు పసుపు గూండాలు పేటరేగిపోతున్నారు. పల్నాడులో అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై టీడీపీ కార్యకర్త కొబ్బరి బొండాల కత్తితో తెగబడ్డాడు. వైఎస్ఆర్సిపి కార్యకర్తను అత్యంత దారుణంగా నరికేశాడు. పసుపు గూండాలు బరి తెగింపునకు ఈ ఘటన పరాకాష్ఠ. రాష్ట్రంలో 40 రోజులుగా అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. హత్యలు, దాడులు, గృహ దాహాలు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు విధ్వంసాలతో రాష్ట్రం అట్టడుకుతుంది. పచ్చమూటాలకు సెల్యూట్ చేస్తూ పోలీసు యంత్రాంగం పక్కకు తప్పుకుంది. టీడీపీ రౌడీల ఆయుధాలు చేతపట్టి కాలకేయుల్లా దాడులకు తెగబడుతున్నారు. ఇది చంద్రబాబు రాక్షస పాలనలో ఏపీ ముఖ చిత్రం. రెడ్ బుక్ రాజ్యాంగం నెలకొన్న అరాచక రాజ్యం అని ఇక్కడైతే చెప్పారు. మీరు ఇక్కడ విజువల్లో చూడొచ్చు, ఇది యాక్చువల్గా సెన్సిటివ్ ఇమేజ్, మనం షేర్ చేయకూడదు. కానీ ఈ కాలంలో కూడా ఇంత దారుణాతి దారుణంగా జరుగుతున్నాయి అంటే మనం ఆధునీకరించబడుతున్నాం తప్ప మన యొక్క రిలేషన్షిప్స్ అన్నవి ఎలా పడితే అలా తయారవుతున్నాయి. ఏదో ఒక పార్టీ మనిషనో ఇంకొకటనో కాకుండా అతను మన పక్కన ఉన్న వ్యక్తి అని కూడా గుర్తు తేకుండా, ఒంటికి సోయి లేకుండా ఎవరు ఎలా పడితే అలా అయితే పేటరేగిపోతున్నారు. సో నేను మిగిలిన 2 న్యూస్ పేపర్లు ఆంధ్రజ్యోతి, ఈనాడు చూశాను, కానీ ఈ న్యూస్ అయితే నాకు ఎక్కడా కూడా కనిపించలేదు. మరి ఇది జర్నలిజానికి ఒక పరాకాష్ఠనే చెప్పాలి. ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు ఆడు ఎవరైనా సరే, ఏ పార్టీ వాడైనా కానీ మనకు అనవసరం. మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఇది తప్పు జరుగుతుంది, అది తెలుగుదేశం చేస్తుందో, సాక్షి కూడా స్పెసిఫిక్గా ఇలాగ తెలుగుదేశం అని చెప్పకుండా ఉంటేనే బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకు అంటే, ఇక్కడ ఒక పర్సన్ని ఎంత దారుణం అంటే అంత దారుణాతి దారుణంగా చేతులు కట్ చేసి ఇలాగ హత్య చేయడం అనేది చాలా రాంగ్. ఇది పైగా ఏంటి అంటే, దీనిని కనుక గవర్నమెంట్ ఏమీ పట్టించుకోకపోతే కనుక అప్కమింగ్ డేస్లో ఇంకా ఇలాంటివి చాలా ముందరకు వెళుతూనే ఉంటాయి. అంటే ఏంటి అంటే, ఏ గవర్నమెంట్ ఏం పట్టించుకోదు, మనోళ్ళే అది ఇది అని చెప్పేసి ఎలా పడితే అలా ముందరకు వెళతారు. దీనిని ఇదిగా తీసుకుని ఇంకొంతమంది ముందరకు వెళ్ళి ఇంకా ముందు ముందు చాలా చేసే అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అలాగే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, అంతా కూడా ఒక సమయోచితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఏమవ్వదు, కింద స్థాయిలో ఉన్న అధికారులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, వీళ్ళకే ఇట్లాంటి గతి అయితే పడుతుంది. దీని మీద ప్రతి ఒక్కరూ కూడా స్పందించి దీని మీద ప్రభుత్వం ఒక విధి విధానాలు తీసుకొచ్చి ముందరకు వెళ్ళేటట్టు అయితే చేయాలి. దానికోసమన్న ఈ వీడియోని అయితే బాగా ప్రమోట్ చేసి ఇది గవర్నమెంట్కి రీచ్ అయ్యి ఆ మెసేజ్ కన్వేడ్ అయ్యేటట్టు చూడండి. ఇలాంటి పనులు అయితే ఇంకెక్కడ జరగకుండా ఉండేటట్టు చూడండి. థ్యాంక్ యూ.
మీ ప్రభు న్యూస్ అప్డేట్స్లో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. అంతేకాదు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల న్యూస్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. అంతేకాదు, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.